ఇక్కడ కొంతమంది జన సైనికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు రానున్నారు, ఏం మాట్లాడబోతా ఉన్నారు? అభివృద్ధి గ్రామాల పండుగ వాతావరణం నెలకొంది, అసలు ఎలా ఉంది సార్? ఇవాళ పల్లె పండుగ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి, ఈరోజు పల్లె పండుగ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు కంగిపాటు ఇచ్చేసి చాలా ఆనందంగా ఉంది మాకు. ఆయన అంతకుముందు ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసింది. ఆగస్టు 15వ తారీఖు నాడు పల్లెలు ప్రతి పంచాయతీకి 10,000 రూపాయలు ఇచ్చి స్వతంత్ర దినోత్సవ వేడుకలతోనే పంచాయతీల వ్యవస్థని నిర్వీర్యం చేసిన అంతకుముందు ప్రభుత్వాన్ని తిప్పికొట్టి మళ్ళీ పంచాయతీ వ్యవస్థని బతికించిన కార్యక్రమం చేశారు. అట్లాగే ఇవాళ నుంచి జరిగే ఈ పల్లె పండుగ కార్యక్రమం తెలియజేస్తున్నాం. పెరంలూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసినటువంటి పల్లె పండుగ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఆదరణ, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మంచి ఆదరణ ఉందని ఈ యొక్క పల్లె పండుగ తెలియజేస్తుందని మీకు మనం చేస్తాం. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే అమ్మ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం మొత్తం ఒకసారిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మహిళలు అయితే భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న పరిస్థితి అయితే మనం చూస్తాం. మరి కొంతమంది మహిళలు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అమ్మా, మీ పేరేంటి? నా పేరు సునీత అండి. కంకిపాడు ఉప ముఖ్యమంత్రి గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా అసలు మా ఏం మాట్లాడాలి కూడా తెలియట్లేదు. మాకు చాలా మేలు చేస్తారని అనుకుంటున్నాము, మేలు చేస్తారు కూడా. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా మేలు చేస్తారు అసలు మాకు. సో మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అమ్మా, మీ పేరేంటి? అక్కడ ఇక్కడ కంకిపాడే చేస్తున్నారండి. జై పవన్ కళ్యాణ్. ఏ నాయకుడు చేయని విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి చాలా గౌరవంగా ఉంది మాకు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారని నమ్మకం ఉంది మాకు. ప్రస్తుతం అయితే ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే మనకి పల్లె పండుగ వారోత్సవాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయి, వారం రోజులు పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు, అమ్మ పవన్ కళ్యాణ్ మీ గ్రామానికి వస్తున్నారు, గ్రామాన్ని బాగు చేస్తామన్నా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పని చేస్తున్నారండి, చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగుంది. రమాదేవి ఆయన పరిపాలనే బాగుంది మాకు. ఎంతో మంచి చేస్తున్నారు ఆయన అంటే మాకు చాలా ఇష్టం, అభిమానం. ఏదైతే గ్రామాల అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారో అది 14వ తారీఖు అంటే ఇవాళ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ పల్లె పండుగ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కావాలో, గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి పనులకి ఆటంకం ఏర్పడి గత వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో వెళ్ళిపోయిందో, గ్రామాలను నిర్వీర్యం చేశారో, సర్పంచ్ వ్యవస్థని పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, సో వాటన్నింటినీ మెరుగుపరిచి గ్రామాల అభివృద్ధి చేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతో గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఏదైతే ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్, ఆ తర్వాత మురుగునీటి వ్యవస్థ, రైతులకు సంబంధించిన పంట పొలాలు, ఇంకుడు కొండలు కానివ్వండి, లేకపోతే ట్రెంచర్లు కానివ్వండి, వాటన్నింటినీ మెరుగుపరిచే ఉద్దేశంతో వాటన్నింటినీ సమస్యలన్నీ పరిష్కారం చేసేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనకి తెలుస్తా ఉంది.
పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో రోడ్లు కానివ్వండి, ఇంకోటి గుంట్లు కానివ్వండి, రైతులకు సంబంధించి గోడలు కానివ్వండి, పంచాయతీకి సంబంధించిన గ్రామాల్లో ఏ పనులు ఉన్నా వాటన్నింటినీ సర్పంచులను ముందు వరుసలో పెట్టి ఎమ్మెల్యేలు కానీ అధికారులు అందరూ మమేకమై ప్రజలతో పాటు వీటన్నింటినీ వారం రోజుల్లో అన్నింటికీ శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఇదే కూడా తాజా పరిస్థితి బోనా. అయితే ఖలీల్, దేశ అభివృద్ధిలో పల్లెలే ప్రగతికి బాటలు వేస్తాయి అన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లుగా అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ప్రతి స్టెప్ తీసుకుంటున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ రోజు పల్లె పండుగ వారోత్సవాలు అందులో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. దాదాపు 30,000 పనులకు శ్రీకారం చుడుతున్నారంటేనే అర్థమవుతుంది. పల్లెలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో, పల్లెల అభివృద్ధికి తనదైన మార్కు ఎలా వేయాలి అని చెప్పి చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా అలానే పల్లె వాతావరణం అయితే ఉన్నట్లుగానే మనకి వచ్చిన ప్రజలను బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో అక్కడికి రానున్నారు? అల్లే పవన్ కళ్యాణ్ అయితే సభా ప్రాంగణం వద్ద చేరుకున్నారు. సభా ప్రాంగణం వద్దకు అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. వెనకాల క్యారవాన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ క్యారవాన్ దగ్గరే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ క్యారవాన్ దగ్గర ఎవరు లోకల్ జిల్లా స్థాయి నాయకులు, సంబంధిత అధికార కలెక్టర్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అక్కడ ఇక్కడ వాళ్ళతో చర్చలు జరుగుతూ ఉన్నారు. మరి ఒక 5 మినిట్స్, సుమారు ఒక 5 నిమిషాల లోపలే పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణంపై చేరుకునే అవకాశం ఉంది. సభా ప్రాంగణంపై పవన్ కళ్యాణ్ చేరుకొని తద్వారా ఇక్కడ నుండి ఏదైతే బీటీ రోడ్లకి కంగిపాడు బీటీ రోడ్లకి అని గోకులాలకి ఆ కంగిపాడు మండలానికి కంగిపాడు గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నుండి శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి సభలో చర్చించే అవకాశం ఉంది భవన. అయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా అభివృద్ధికి సంబంధించి ముఖ్య స్టెప్ తీసుకుంటున్నారని చెప్పి అనుకోవచ్చు. 4,500 కోట్ల రూపాయల నిధులతో ఈ 100 రోజుల టార్గెట్ అనేది నిర్దేశించి, అలాగే 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయాలి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే రోడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి, పల్లె కానీ దేశం కానీ అభివృద్ధిలో రోడ్లు అనేది చాలా కీలక పాత్ర అని చెప్పి అనుకునే ఈ దీనికి శ్రీకారం చుట్టారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే పల్లె పండుగ 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే దానికి అసైన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 3,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వీటన్నిటికీ ఇవన్నీ వేయడానికి శ్రీకారం చుట్టిన సమాచారం. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఏదైతే ఉందో 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,236 గ్రామాల్లో ఏదైతే ఉన్నా అక్కడ పరిస్థితులు ఏవైతే ఉన్నా మొత్తం చూడడం జరిగింది. గ్రామాల్లో ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక రోడ్డు కానివ్వండి, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేనకు సంబంధించిన నాయకులు సంబంధించిన సెల్ఫీలు తీసి ఇక్కడ ఫలానా రోడ్డు గుంతలు ఉన్నాయి, ఫలానా రోడ్డు పాడైపోయిందని చెప్పేసి జన సైనికులు సెల్ఫీలు తీసి ఆ రోడ్ల గురించి అయితే ఉద్యమాలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో 3,000 కిలోమీటర్ల ఆ సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు వేయడమే పరమావధిగా దాన్ని టార్గెట్ పెట్టుకొని దాన్ని శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ పండుగ ఏదైతే పల్లె పండుగ వారోత్సవాలు వారం రోజుల పాటు జరగనున్నా, ఈ నెల 20వ తేదీ వరకు ఏదైతే పల్లె పండుగ వారోత్సవాలు జరగనున్నాయో ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంది, ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఏమేమి రోడ్లు వేయాలి, సీసీ రోడ్లు ఎన్ని వేయాలి అనేది మొత్తం ఒక అవగాహన వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి శంకుస్థాపనలో పంచాయతీ సర్పంచులతో ఎమ్మెల్యేలు అధికారులన్నీ ప్రజలందరినీ మమేకం చేసుకొని ఈ వారం రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపనలు చేసి సంక్రాంతి లోపల ఈ రోడ్లన్నీ పూర్తి చేయాలి. ఎందుకంటే గతంలో రోడ్లు బాగోలేవు, రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు గుంటలు పడిపోయి ఉన్నాయి, రోడ్ల మీద వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు, రోడ్ల మీద కార్లు వెళ్లే పరిస్థితి లేదు, బైకులు వెళ్లే పరిస్థితి లేదు, కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోతా ఉన్నాయి, రోడ్లన్నీ బురదగా మారిపోతా ఉన్నాయని చెప్పేసి గతంలో జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్త నాయకులు ఏదైతే ఆందోళన చేసిన నిరసన వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక వారం రోజుల్లో ఎక్కడెక్కడ రోడ్లు, బీటీ రోడ్లు ఎన్ని, తారు రోడ్లు ఎన్ని అంత ఒక అవగాహనకు వచ్చేశారు. సో ఈ వారం రోజుల్లో వాటి అన్నిటికీ శంకుస్థాపన చేసుకొని
సంక్రాంతి లోపల ఈ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రోడ్లకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలన్నీ, రోడ్లు రహదారులు వేసే కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక వారం రోజుల్లో ఈ రోడ్లు వేసే కార్యక్రమం మొత్తాన్ని సంక్రాంతి లోపల పూర్తి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారులకి అందరికీ దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం. ఈ రోడ్లతో పాటు మరీ ముఖ్యంగా రోడ్లు ఒక్కటే కాదు, ఈ రోడ్లతో పాటు రైతులకు ఏం కావాలి, రైతులకు సంబంధించిన ఇంకుడు గుంటలు కానివ్వండి, వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండే, వాళ్ళకి రైతులకు అవసరమైన ఇంకుడు గుంటలు కానివ్వండి ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా గోకులాలంటే గోవులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన గోవులు ఉంటున్నాయి, వాళ్ళకి సమయానికి ఆహారం దొరకట్లేదని చెప్పేసి పలు రకాల గోశాలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ ముందు గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి గతంలో నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలకు వెళ్ళేవారు, అక్కడ రచ్చబండలు కానివ్వండి, ఆ పంచాయతీ కార్యాలయాల్లో కానీ అక్కడ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు, వినేసి అక్కడే వాళ్ళ సమస్యలను దులుపుకొని వదిలేసుకొని వచ్చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఆగస్టు 27వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు సంబంధించిన అక్కడ ప్రజల్ని, ఆ తర్వాత నాయకుల్ని, అధికారులందరినీ మమేకం చేస్తే 13,326 గ్రామాల్లో ఏకకాలంలో సభలు నిర్వహించారు. అప్పుడు ప్రజలే ముందుకు వచ్చి మా గ్రామాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, మా గ్రామాల్లో ఈ రోడ్లు కావాలి, మా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కావాలి, మా గ్రామాల్లో రైతులకు ఈ సమస్యలు అన్నీ చెప్పడం జరిగింది. సో వాటన్నిటినీ మమేకం చేసుకుంటా వాటి పరిష్కారం దిశగానే ఈ వారం రోజుల్లో శంకుస్థాపన చేసి వాటిని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారు భోనా. ఓకే రైట్ రజాక్, థ్యాంక్ యూ.